పేద బడుగు వర్గాలకు చెందిన ప్రతి ఇంటికి మంచినీటి కొలాయి ఇవ్వాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్ పథకానికి నాటి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడిచినట్లు బీజేపీ కావలి పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం మండిపడ్డారు. కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కై జల్ జీవన్ మిషన్ పథకంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ పథకంలో అక్రమాలు నిగ్గు తేల్చాలని కావలి ఆర్డీఓ కార్యాలయంలో బ్రహ్మానందం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తెచ్చినట్లు తెలిపారు. ఎవరైతే బాధితులు ఉన్నారో కావలి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వాలని కోరారు. అందులో భాగంగానే జల్ జీవన్ మిషన్ పథకంలో జరిగిన అవినీతిపై అర్జీ ఇచ్చామన్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చొరవ తీసుకుని జల్ జీవన్ మిషన్ పథకంపై శరవేగంగా విచారణ చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి మందాకిరణ్, పట్టణ ఉపాధ్యక్షుడు కోడూరు మురళీకృష్ణ, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు తూమాటి తిరుపతి స్వామి, రాకేష్ తదితరులు ఉన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రజా విజ్ఞప్తుల దినోత్సవం ప్రతి సోమవారం ఆర్డీఓ కేంద్రంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యలను, దీర్ఘకాల సమస్యలను, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అన్యాయాలు, అక్రమాల మీద ఏమైనా మీకు సమస్యలుంటే ప్రజా సమస్యల్ని ఆర్డీఓ గారికి స్వచ్ఛందంగా చెప్పుకునే అవకాశం ఉంది. ఆ సమస్యల మీద ఈరోజు అందరూ కూడా కావలి ఆర్డీఓ గారి ఆఫీస్కి రావడం జరిగింది. ఆర్డీఓ ఆఫీస్లో విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో భారత ప్రధాని ప్రతిష్టాత్మకంగా జల జీవన మిషన్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకు చెందిన గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు ఏర్పాటు చేసి వారింటికి స్వచ్ఛందంగా ఒక కుళాయి ఇచ్చి ఆ కుళాయి కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఈ యొక్క జలజీవన మిషన్ పెట్టడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు కేటాయించి భారతదేశం అంతా జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కావలిలో కూడా ఈ జలజీవన మిషన్ పని జరుగుతూ ఉంది. అయితే గత ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జల జీవన మిషన్ యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాన్ని నీరుగార్చడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క జల జీవన మిషన్ ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని చెప్పి కాంట్రాక్టర్లకు ఇస్తే కాంట్రాక్టర్లు, ఏఈలు, డిఈలు కుమ్మక్కై ఈ యొక్క ప్రాంతంలో కూడా లైన్ లాగితే ఒక పక్క పైప్ లైన్ వేయటం, బోర్ లేకుండా ఉండటం, అవసరమైన వాడికి ఇంటికి కుళాయి ఇవ్వకుండా ఉండటం, ఆ బిల్లులు మాత్రం చేసుకోవటం, ఆ బిల్లుల కోసం ప్రదక్షిణలు చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి మా యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఈ కావలి డివిజన్లో ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఏ గ్రామీణ ప్రాంతాల్లో అయితే అవినీతి జరిగిందో దీని మీద విచారణ జరిపి ప్రతి ఒక్కరికి మంచినీటి కుళాయి ఇవ్వాలని చెప్పి మా యొక్క కూటమి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగనే ఇక్కడున్న కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, అలాగనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా, మా నాయకులు అందరం కూడా ప్రతి ఒక్కరికి భారత ప్రధాని ఇచ్చే మంచినీటి వసతిని కల్పించాలనే ఉద్దేశంతో శరవేగంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్డీఓ గారికి తెలియజేశాం. భారత ప్రధాని ఇచ్చిన పిలుపుని తుంగలో దొక్కేదానికి ప్రయత్నం చేసిన వైసీపీ గవర్నమెంట్ మీద చర్యలు తీసుకొని ఆ అధికారుల మీద, ఏఈల మీద, డిఈల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కావాలి పట్టణ శాఖ అధ్యక్షుడిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ కూడా త్వరలో ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలని చెప్పి, ఇస్తారని చెప్పి మీరు ఎవరైతే నష్టపోయి ఉండరు వాళ్ళందరూ కూడా మాకు తెలియజేస్తే మీ ఇంటికే వచ్చి ప్రధానమంత్రి ఇచ్చే కుళాయిని మీకు అందజేసేదానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, కూటమి కార్యకర్తలుగా, మీ కూటమి ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు
వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.